ప్రైజ్ ది లార్డ్. శిక్షించి ప్రేమించుచున్న యెహోవా స్తుతునందును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మీకా గ్రంథము 2:12-13 వచనాలు మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు మాటిమాటికి దేవునికి వ్యతిరేకంగా వారు ఉంటూ ఉన్నప్పుడు దేవుడే వారిని చెదరగొడుతూ ఉండేవాడు, దేవుడే వారిని శిక్షిస్తూ ఉండేవారు. అయితే మళ్ళా దేవుడే వారిని సమకూరుస్తూ ఉండేవాడు. 12 అంటున్నాడు, యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలీలలో శేషించిన వారిని తప్పక సమకూర్చదును, బస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేదును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు, ప్రాకారములు పడగొట్టువాడు వారి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండును. సో దేవుడే వారిని పోగు చేసేవాడు ఆయనే, సమకూర్చేవాడు ఆయనే, మేత ఉన్న స్థలములలోనికి తీసుకుని వచ్చేవాడు ఆయనే. ఒక్క ధ్వని పుడితే చాలు, దేవుడు ఒక్క కొంచెం ధ్వని చేస్తే చాలు, మనుషులందరూ కూడా విస్తారముగా ఎక్కడ కూడుకోవాలో అక్కడ వారు కూరుకుంటూ ఉంటారు. అంతేకాదు ఆయన ఎటువంటి వాడు, ఎటువంటి శక్తి కలిగిన వాడు అంటే, ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవను. హల్లెలూయా. ప్రాకారములు ఎరుకో కోటగోడలు ఎంత బలిష్టమైనవో, ఎంత అంటే బలమైనవో, సో అటువంటి బలమైన ప్రాకారాలను కూడా దేవుడు కేవలం ఒక స్తుతి ద్వారా ఆయన వాటిని పడగొట్టి ఉన్నాడు కదా. సో అటువంటి ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందుగా పోవును, వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. అంటే ఏ విధమైన అడ్డులు ఆటంకములనేవి లేకుండా మీరు వాటి గుండా వెళుతూ ఉంటారు. వారు అంతేకాదు దేవుడే ఈ ప్రజలకు రాజుగా ఉంటూ ఉన్నారు, నాయకుడిగా కూడా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నారు. సో చెదరగొట్టిన, శిక్షించిన, మళ్ళా పోగు చేసి సమకూర్చి మేత స్థలములలో ఉంచి వారికి ముందుగా పోవచ్చు, ఒక రాజు వలె ఒక నాయకుడిగా వారికి ముందుగా పోవచ్చు, వారిని నడిపించిన గొప్ప దేవుడు. ఈ రోజున ఆ దేవుడే మీకు తోడై ఉన్నాడు, ఆ దేవుడే మీకు ముందుగా పోవచ్చు ఉన్నాడు, ఆ దేవుడే మీకు రాజుగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు. ఈ దినాన ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులలో మీరు ఉన్నారు, ఎటువంటి సమస్యలలో మీరున్నప్పటికీ, ఆ సమస్యలను ఎదిరించగల శక్తి మీకు లేదు, మేము ఎపాటి వారం అని అనుకుంటూ ఉన్నారు, కానీ దేవుడు అంటున్నాడు మీకెందుకు ఆ సమస్యలను ఎదుర్కోవలసిన పని మీది కాదు కదా, నేను మీకు ముందుగా నడుస్తూ ఉన్నాను, నేను ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుగా వెళుతూ ఉన్నాను, నేను ఒక రాజుగా మీకు ముందుగా వెళుతూ ఉన్నాను, ఒక నాయకుడిగా మీకు ముందుగా వెళుతూ ఉన్నాను, ఒక ప్రాకారములను కూల్చువాడిగా నేను మీకు ముందుగా వెళుతూ ఉన్నాను. సో ఏ సమస్యలు మీకు సమస్యలు కావు, నేను మీకు ముందుగా వెళుతూ ఉన్నాను అని సర్వశక్తుడైన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకే స్తోత్రాలు. సమకూర్చువాడవు, పోగు చేయువాడవు, ధ్వని పుట్టించి మనుషులందరినీ ఒక దగ్గరకు చేర్చగలిగిన దేవుడు, ప్రాకారములను పడగొట్టువాడివి, ఒక రాజుగా ఒక నాయకుడుగా ముందుగా నాయన మాకు ముందుగా వెళుతూ మమ్మలను నడిపించుచున్న దేవుడివి తండ్రి, మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే నాన్న ఎవరు ఏ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందో అని కంగారు పడుతూ ఉన్నారో, ఏ వేదనతో ఉండి ఉన్నారో నాయన, ఆ పరిస్థితులలో వారిని ధైర్యపరిచి వారికి ముందుగా మీరు నడుస్తూ ఉన్నందుకు తండ్రి మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను.
నాయన గొప్ప దేవుడువుగా, కృపకల దేవుడువుగా, కనికరము గల దేవుడువుగా మీరు ఉన్నందుకు తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ప్రతి సమస్యలో, ప్రతి బలహీనతలో, ప్రతి కష్టములో, ప్రతి నాయన ఎటుతోచని పరిస్థితులలో మీరు నాయకుడుగా, రాజుగా ముందుగా పోవచ్చు మార్గములను సరాణం చేస్తూ ఉన్నందుకు తండ్రి మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా షేర్ చేస్తూ ఉండండి ఇతరులకు. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. దేవుని కృప మీకు నిత్యము తోడయుండునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.